సాధారణంగా జంతువులు నాలుగు కాళ్ళు రెండు కళ్ళు ఒక తల ఇలా సాధారణ జీవుల్లాగే ఉంటాయి. కానీ కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఓ గొర్రెకు మాత్రం వింతైన గొర్రెపిల్ల పుట్టింది. రెండు తలలు నాలుగు కళ్ళుతో వింత గొలుపుతోంది. ధర్మవరం గ్రామానికి చెందిన నురుకుర్తి సూరుబాబు, పంపనబోయిన వెంకన్నలకు చెందిన గొర్రెల మందలోని ఓ గొర్రెకు వింతైన గొర్రెపిల్ల పుట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్షీరద జీవులన్నీ ఎక్కువగా యథావిధిగా నాలుగు కాళ్ళు రెండు కళ్ళు తల ఉంటాయి. అయితే ఈ వింత గొర్రె పిల్లకు మాత్రం ఏకంగా నాలుగు కళ్ళు ఉన్నాయి. రెండు తలలతో జన్మించిన ఈ గొర్రెపిల్ల అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్న ఈ గొర్రెపిల్లకు రెండు తలలు ఏకం కాబడి ఉన్నాయి. నుంచి కూడా ఇప్పుడు ఇలాగ పుట్టలేక రెండు నోరులతోని నాలుగు కళ్ళుతోనే పుట్టిందండి. అలాగే రెండు నోరులతో కూడా పాలు తాగుతుందండి పాప. అలాగా కాయతో పెట్టండి. ఒకే జీవిగా ఉండి రెండు తలలు నాలుగు కళ్ళు ఉండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.